సీఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రావణి. నేటి వార్తా విశేషాలు. చేజర్ల మండలం గొలగపల్లిలో బీజేపీ తరపున ఎన్నికల్లో పాల్గొని ఏజెంట్గా ఉన్నందుకు ఆగ్రహించిన వైసీపీ నేత ఉడతా హజరత్. బాధిత మహిళా పద్మను వైసీపీ నేత ఇంటికి పిలిపించుకొని నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసినట్టు వాపోయిన మహిళ. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఈ నెల 23న జరిగిన ఉప ఎన్నికల్లో ఆ గ్రామంలోని బీజేపీ నేత పద్మమ్మ ఆదినారాయణ బీజేపీ నేతలతో కలిసి తిరిగి ప్రచారం చేసి ఏజెంట్గా పాల్గొన్న నేపథ్యంలో అది సహించలేని వైసీపీ నేత పద్మను ఇంటికి పిలిపించుకొని ఇంట్లోనే 2 గంటల పాటు నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు స్థానిక బీజేపీ నేతలను ఆమె ఇంటి వద్దకు పంపించి ఫోన్లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళ అని కూడా చూడకుండా ఆమెను నిర్బంధించి చిత్రహింసలకు పాల్పడడం ఘోరమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, పద్మను చిత్రహింసలకు గురి చేసిన వారిని వదిలేది లేదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఎస్పీకు ఫిర్యాదు చేసినట్టు తెలియజేశారు. పద్మకు బీజేపీ పార్టీ పూర్తిగా సహకరిస్తుందని తెలియజేశారు. అడ్బెడ్ కొత్త కూడా రాకంటే పోయినా సరే, పోయి మా అడ్బెడ్ వాళ్ళ ఇంటికి వచ్చి కూల్ డ్రింక్ ఏమంటే కూల్ డ్రింక్ ఇచ్చి ఆ ఓట్లలో మా ఆయన ఏజెంట్గా నిలబడి సార్ నిలబడితే నిన్న నేను పనికి పోయి వచ్చి మా ఆయనకు ఒకరు అన్నం వేసాను, నాకు కూడా ఏం బాగా లేకుంటారు అని చెప్పి కొనుక్కొని అన్నం వేసుకొని తింటుంటే వాళ్ళ బాయ్ మా ఇంటికి వచ్చింది సార్ అనురాధ రత్తయ్య బాడి వచ్చి ట్రా బయటకి బయటకు అంటమ్మా కూడి తింటున్నాను ఏందో చెప్పమ్మంటే ఏంది పని ఉందిరా నీతో పని ఉందిరా అని చెప్తే ఏం పని ఏందమ్మా అన్న నేను అంటే మా బావ మాట్లాడాలంటారా నేను తాగిట్లేకపోతే నాకు ఇద్దరు బిడ్డలు చచ్చిపోయింది సార్, కొడుకులు పెళ్లికి వచ్చిన కొడుకులు చచ్చిపోతే నేను రానమ్మా మీ ఇంటికి ఇప్పుడు రాలేదంటే రా అని చెప్పాము. రెట్టబెట్టి ఒకరోజు లాగి జుట్టు పట్టుకొని తీసుకొని ఆ ఆళ్ళలో వేసిన దెబ్బలు కొట్టి వాళ్ళ బిడ్డువులు అంటే బిడ్డువులో వేసి నన్ను తాళం వేసేసి వాళ్ళు చిత్ర ఇమిసి పెట్టింది సార్. కొట్టి ఇద్దరు కొట్టి నేను కొట్టినానని చెప్పిందంటే నేను జీతాంతం రాకుండా చేస్తాను, నేను చంపేస్తాను ఎక్కడైనా కానీ అని అంటే నీకు రాజకీయం కావాలంటున్నా, నీ ముగ్గురిని ఏజెంట్గా పెడతావండి నువ్వు నువ్వు చుట్టూ తిరగతో వెళ్తావు కూడా అని చెప్పి నేను కొట్టింది సార్. వాళ్ళు పెట్టుకొని నేను నాకు న్యాయం చేయండి సార్ మీరు. సరే సార్ నమస్తారు. కంప్లైంట్ ఇవన్నీ నేను ఆయన కొట్టినాడని చెప్పలేదు సార్, నాకు చెప్పిందంటే చంపేస్తానని సార్, వాళ్ళు భార్య కొట్టిందని నేను ఆయన క్వాలిటీ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చినా సార్. అట్నే సార్ అట్నే సార్ ఎవరు నమ్మలు కాదు ఎట్లా వస్తుంది అందరూ నాకు ఏది లేదు సార్, నేను ఫోన్ చేసుకుంటే బతకాలి సార్, నాకు ఏమి లేదు సార్, నాకు ఇద్దరు బిడ్డలు పోయింది సార్, నాకు నా బిడ్డలు ఉంటే నాకు మగ బిడ్డ ఇచ్చారు బిడ్డ సార్, ఫోటో ఇంట్లో చిన్న ఫోటోలు చూపిస్తాను సార్. చేజర్ల మండలంలో గొల్లపల్లి గ్రామంలో చెవ్వల ఆదినారాయణ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత. వారు ఆ గ్రామంలో ఏజెంట్గా ఆ పోలింగ్ బూత్లో వారు ఉండడం జరిగింది. ఎన్నికలైన అనంతరం వారి భార్యని ఆ గ్రామంలో ఉన్న వైసీపీ నాయకులు పిలిపించడం, మానసికంగా చిత్రహింసలు చేసి కొట్టడం, కొట్టి ఈ కొట్టినటువంటి విధానాన్ని నువ్వు ఎక్కడైనా చెప్పినట్లయితే నిన్ను మేము చంపేస్తాం అని ఆమెను బెదిరించడం, మానసికంగా చిత్రహింసలు చేసి లోపల పెట్టి ఏదైతే ఆమెని నిర్బంధించడానికి ప్రయత్నం చేశారో నేను దీన్ని తీవ్రంగా తీసుకోవడం జరిగింది. తీసుకుంటాం. అదేవిధంగా నేను ఎస్పీతో డీజీపీతో కూడా మాట్లాడతాను. దీని మీద వారు వెంటనే చర్యలు తీసుకోకపోయినట్లయితే బీజేపీ చాలా సీరియస్గా దీని మీద స్పందిస్తుందని, వారి కుటుంబానికి భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా రక్షణగా ఉండడం
మా బాధ్యతగా పత్రికా ప్రతినిధులుగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మాది చేజర్ల మండలం వల్లపల్లి గ్రామం. నా పేరు చావల ఆదినారాయణ. బీజేపీ నాయకులతో కూడా నేను మొన్న ప్రచారానికి తిరిగాను మా ఊళ్ళో. మొన్న ఏజెంట్గా కూర్చున్న ఎలక్షన్ రోజు అది కడుపులో పెట్టుకొని నిన్న మా భార్య పనికి పోయి నాకు అన్నం పెట్టి అన్నం తింటుంటే ఆయన సీక్రెట్గా తీసుకొని పోయి చిత్తహింసలు పెట్టిండ్రు, కొట్టిండ్రు. మీకు దిక్కు ఎవరుంటే వాళ్ళకు చెప్పుకోపోమంటారు. మాకు న్యాయం కావాలి. అనురాధ అనే భర్త అనురాధ తీసుకొని పోయింది. రత్నయ్య భార్య కొట్టింది. రత్నయ్య భార్య అనురాధ ఇద్దరు, రత్నయ్య ఇద్దరు ఇంట్లో వేసి తాళం వేసి కొట్టిండ్రు. మాది చేజర్ల మండలం, మాది గొల్లపల్లి. నా పేరు పద్మమ్మ. పద్మమ్మ అయితే మొన్న బీజేపీ వాళ్ళ తరఫున వేస్తే వాళ్ళ తరఫున తిరిగిన నేను మా ఆయన వస్తే కూల్ డ్రింక్ ఇచ్చి పోయిండ్రు. పోయిన తర్వాత మా ఆయన ఏజెంట్గా నిలబడిండు. ఏజెంట్గా నిలబడిన తర్వాత ఆ పొద్దు ఏం అనలేదు అంటాను. ఎందుకని నేను పని పోయి ఇంటికి వచ్చి అన్నం మా ఆయన కూడా అన్నం వేసి నేను అన్నం వేసుకొని తినబోయేతనికి వాళ్ళ భార్య వచ్చింది అని రాదు రత్తయ్య భార్య ఇట్రా అని చెప్పి బయటికి పిలిచింది. ఏందమ్మా కూర తింటున్నాను, నాకేం బాగలేకపోయి కూర తింటాను. ఆహా ఇప్పుడే వద్దురా, ఇప్పుడేరా, ఇప్పుడేరా అంటే నేను ఏం తింటే తెగిక్రెడ్తాలోక నేను పోయినాను. అంత లాగట్ లేకపోతే నాకు ఇద్దరు బిడ్డలు చచ్చిపోతే నేను రానమ్మని చెప్పినాను. చెప్పిన తర్వాత రెట్టబెట్టి లాగి జుట్టు పెట్టుకొని ఆర్లేసిన దెబ్బలు కొట్టి మళ్ళా బెడ్రూమ్లో వేసేసిండు. వాళ్ళ ఆయన ఉండి బెడ్రూమ్లో ఆయన దడాన్ని వచ్చేసి ఒక దెబ్బ కొట్టి చంప పెట్టి కొట్టి నీకు రాజకీయం అవసరం అది ఇది చెప్పి నన్ను బెడ్రూమ్లో వేసి పెట్టాల్సింది. ఇన్సిన్ నాకు పెట్టిండ్రు సార్. నాకు న్యాయం కావాలా? నేను మాకు ఎవరు లేరు, నా బిడ్డలు చచ్చిపోయారు, మేమిద్దరు ఉండేది అంతే సార్. నాకు న్యాయం కావాలా? మీకు ఊరు లేరు దిక్కున కాదు చెప్పుకోమని నేను కొట్టినా. నేను చెప్పింది అంటే నేను అందు లేకుండా చేస్తామని చెప్పాను. భయం పెట్టాను, కేసు కూడా పెట్టినాము. నాకు భయపడింది. ఇప్పుడు అందరు చూసి నాకు ధైర్యం వచ్చింది సార్. అంటే నాకు న్యాయం కావాలా? మాకు ఎవరు లేరు, మీరే దిక్కు. మాకు పోలీసు వాళ్ళకి పట్టించి జైలుకి కనిపిస్తాను. గంటల చేపు నేను లేచిన దండం పెట్టిన సార్. మా ఆయన పని చేయలేడు. నేను పని చేసుకొని బతికేదాన్ని. పని ఎప్పుడో వచ్చిన సేపు బాగా లాక్కితే కన్ను కొంతగిన కొనుక్కొని కూడేయమ్మాను. దాన్ని కూడేసి కూడట్నే ఉంది సార్. దీనిలో నేను నేను కూడు కూడా పట్టలేదు సార్. అసలు ఉన్నాను. ఆయన వచ్చింది వాళ్ళ భారీ ఇట్లా ఇట్లా నేను ఏందమ్మా కూర తింటున్నావా అన్న. మళ్ళీ దిందు రా ఇట్లా నేను కూర తిని వస్తాను అమ్మా. కాదు రా ఏంది చెప్పమ్మా అని అమ్మ చెప్పమ్మంటే మా బావ మాట్లాడాలని అంటాను. మా బావ మాట్లాడినట్టు ఏందమ్మా ఏమంది మాట్లాడినట్టు నేను ఏం చేసినాను. ఏమంది మాట్లాడాను వాళ్ళిట్లే పోయి నా పిల్లలు చెప్పిన వాళ్ళు ఇంటే బాగాలేదు సార్. నేను కాకుండా అమ్మ నా పిల్లలు చెప్పినందుక నేను రాకుంటుంది ఇంటే కాను. అమ్మ జుట్టు పట్టుకొని తిరుగుతుంది బట్ట పట్టుకొని నాకు ఏమైనా జుట్టు పట్టుకొని వాళ్ళు వేసి రెండు దప్పులు పెట్టింది. వాళ్ళని బెడ్డూలు కొనుక్కుంది. బెడ్డూలు దోచిండి వాటికి లాగి వాదన వేసి తాళం చూసింది. ఏంటంటే నేను ఏం చేసినాను ఏం పెట్టానంటే రాజకీయం కావాలి. నువ్వు నువ్వు ఒక దాని వాళ్ళ అనసూరమ్మ ఒకటి నాగమ్మ ఒకటి అందరూ మీరు మాట మొదలు మాట తగులట్టు మీకెందుకు మీరేం దాన్ని నాటినాను. నువ్వు ఏమోలేదు రక్తం దాస్తాను అని అంటే ఆహా వదులుకుంది అనట్లేదు. నిన్ను అంటే నాకు వాటిని తీ నేను ఏం చేసినాను వాటి తీను పోలీసు వాళ్ళు వస్తారు నేను పోలీసు వాళ్ళకి పట్టించి నేను జీతాంతం రాకుండా చెప్పుకుంటుంది ఎప్పిస్తాను అని అని వాళ్ళకి కొట్టేది తిట్టేది. ఒకసారి లంజా నీకు ఇద్దరు బెడ్లు పోయినా నీకు సిగ్గులేదు అంటే నీకు నీకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. అసలు నీకు ఎందుకే రాజకీయం నీ ముగ్గురు ఏజెంట్గా పెట్టినవి నేను ఆ పొద్దు మేము ఏం చేయలేకపోయినావు ఏం చేస్తున్నావు నువ్వు నీ దుక్కుని కాదు చెప్పుకోకపోయి నీకు నీకు ఇద్దరుంటే ఇద్దరు చచ్చింది కొడుకుని నీ కూర చెత్త యూస్ పెట్టింది చెత్త యూస్ పెట్టింది నన్ను దండం పెట్టవాళ్ళు దీలా యాడికి నువ్వు పోయేది పోలీసు వాళ్ళు వస్తున్నావు నేను జీతాంతం రాకుండా జైలు కనిపిస్తాను ఈ ముగ్గురిని నువ్వు వాడికి పెట్టినవా నువ్వు రాసేదానికి పెట్టి ఉండింది సరే అని మా ఆయన అందుకు నిధులు పెట్టాల్సి వచ్చింది. ఆయన వస్తే ఇక్కడికి వచ్చిన మా ఆన్ పెట్టి కొడుకు కట్టి అది వాళ్ళకి కూల్ డ్రింక్ ఇద్దరు రమ్మని పోసి ఒక కూడా జరగనా వాళ్ళకి కూల్ డ్రింక్ పోసిన వాళ్ళు చేసిన వాటిని నువ్వు లంజ నీకంత చిగ్గులేదు నీకు ఇద్దరు గుడ్డలు వచ్చినా కానీ నీకు చిగ్గు లేకుండా ఉన్నావు నువ్వు నీకు దిక్కురు ఉంది అసలుకి నేను చెత్త యూజర్ పెట్టింది సార్ నన్ను. నేను కొట్టిన నేను చెప్పినట్టే జీతాతో లేకుండా చేస్తాను అని నేను చెప్పిన పోతే టెన్షన్ నన్ను వాళ్ళు భారీ కొట్టిందని చెప్పిన సార్. నేను భయపడి ఆయన కొట్టిందని చెప్పలేదు సార్. నేను భయపడి నచ్చినాను చెప్పింది నచ్చడానికి వస్తాను అని నాకు తెలవదు సార్. ఇప్పుడు మీరు వచ్చినాక ధైర్యం వచ్చింది సార్.